సౌందర్య లెక్చరర్ ని రూమ్మేట్ కదా ప్రాబ్లం కాలేదో అదే లేదే ఆవిడ చాలా మోడర్న్ ఎంత సోషల్ గా మూవ్ అవుతుందో తెలుసా మీ అందరికంటే బెటర్ కానీ అదేంటో ఆవిడ ఏ పని చేసినా బాత్రూమ్ లోనే బట్టలు మార్చుకోవాలన్నా బాత్రూమే నేను బట్టలు మార్చుకుంటున్నా బాత్రూమ్ లో చూస్తుంది మేడం వచ్చేసారు ఓ కూర్చోండి కూర్చోండి నేను మీకు కొత్త మీరు నాకు కొత్త అని నేను ఎవ్వరం ఫీల్ అవ్వట్లేదు మీ గురించి మీ రూమ్మేట్ నాకంతా చెప్పింది ఏంటి ఓ ఐ సీ థాంక్యూ సౌందర్య ఇవాళ ఏంటి మన క్లాస్ ఫిజిక్స్ ఓ ఫిజిక్స్ ఇది ఒక విచిత్రమైన సబ్జెక్ట్ ఇందులో ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉండడం అనేది ముఖ్యమైన పాయింట్ ఉదాహరణకి ఒక కుక్క తనకి ఇష్టమైన కుక్కను చూడటం యాక్షన్ అయితే అలా చూసినప్పుడు ఆ కుక్క ఒంట్లోంచి కరెంట్ పాస్ అయ్యి దాని తోక ఇలా 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 ఆడించడం రియాక్షన్ మరి మనుషులైతే మనుషులకు తోక ఉండదు కదమ్మా ఆడించడానికి కానీ కరెంట్ మాత్రం పాస్ అవుతుంది పాస్ అయ్యి పెదాలు ఆడడం కళ్ళు కొట్టుకోవడం బుగ్గలు ఎరుపెక్కడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఎనీ డౌట్స్ డౌట్లే లేవు మేడం కానీ మీ ఫేస్ లో గ్లామర్ అలా మెయింటైన్ చేస్తున్నారు ఏముంది డైలీ షేవింగ్ చేసి సేవింగ్ ఎనర్జీ సేవింగ్ సౌందర్య మరి మీ పర్సనాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేడం ఆ పర్సనాలిటీ అంటే ఎక్సర్సైజ్ లో గేమ్స్ ఏ గేమ్స్ మేడం గేమ్స్ అంటే కబడ్డీ ఓ కబడ్డీ మేడం మేము అంతా కబడ్డీ ప్లేయర్స్ మీరు ఒక్కసారి మాత కబడ్డీ ఆడాలి అయ్యో నాకు ఇప్పుడు ప్రాక్టీస్ పోయింది మేడం ప్లీజ్ మేడం ఎక్సలెంట్ మేడం చాలా బాగా ఆడారు ఎక్కడ నేర్చుకున్నారు వాట్ ఇస్ దిస్ ఐ యామ్ ఎ ఛాంపియన్ మీరు మన స్టూడెంట్స్ కూడా ప్రాక్టీస్ ఇచ్చి ఛాంపియన్స్ చేయండి షూర్ షూర్ మేడం ఓ ప్రిన్సిపల్ గారు గ్రాండ్సన్ మీరు పదండి నేను వస్తాను హాయ్ ఏంట్రా సాయంత్రం రమ్మన్నాగా పద ప్రస్తుతం ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ నేను చెప్పాను బర్త్ సర్టిఫికెట్ అని ఇప్పుడు నా రూమ్మేట్ సూపర్ అలే ఛాన్స్ కొట్టేసావురా అవును నాయనమ్మకి ఎలా ఉందిరా ఆ షీస్ ఓకే అమ్మయ్య ఫోన్లే కానీ ప్రస్తుతం ఆవిడకి ఎటువంటి షాకింగ్ న్యూస్ తెలియకూడదన్నాడుగా డాక్టర్ ఇప్పుడు చూసినా సరోజిని సరోజిని నిన్నే కలవరిస్తోంది రే చెప్పా చేయకుండా ఎక్కడికైనా చెక్కేసావురో చెప్పి కూడా ఎక్కడికి చెక్కాను ఇప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మీ అక్కాయికి చూసే కదా పెళ్లి చేశారు కానీ ఆవి ట్రబుల్స్ లో ఉందని నువ్వే కదా చెప్పావు అవును అందుకని మనం లవ్ చేసే పెళ్లి చేసుకుందాం ఏమో ఏమో ఏమిటి మా అక్క పరిస్థితి చూసాక నాకు పెళ్లి మీద విరక్తి కలిగింది ఎందుకు నిన్ను పెళ్లి చేసుకోబోయేవాడు డబ్బు ఆశించని వాడు మంచివాడు అయి ఉండొచ్చుగా నాకు నమ్మకం లేదు నన్ను పెళ్లి చేసుకునేవాడు బాగా డబ్బున్న వాడై ఉండాలి అలాగైనా మా అక్క ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అబ్బా ఏమిటి ఉక్కగా ఉంది నాకు మాత్రం చలి వేస్తోంది చలిగా ఉందా నేను ఫ్యాన్ కిందే ఉన్నాను కదా ఓ ఇదేమిటి మంచాలు కల్పేశావు మీకేమైనా అభ్యంతరమా అబ్బే నాకేం అభ్యంతరం ఉంటుంది ఐఎమ్ వెరీ హ్యాపీ కాకపోతే
నిద్రలో మీద కాలేసి అలవాటు ఉంది. ఆ పర్వాలేదు రండి, మనం మనం లేడీసేగా. గుడ్ నైట్. నానా ఏమైంది నానా? పదివేలు డొనేషన్ ఇస్తేనే గాని సీట్ ఇవ్వనంద మా వైస్ ప్రిన్సిపల్. ఇంత మెరిట్ ఉన్న నేను కూడా డొనేషన్ కట్టాలా నాన్నా? ఏం చేస్తావమ్మా, మన దేశంలో విద్య పెద్ద వ్యాపారం అయిపోయింది. ఈ కాలేజీ ఏ కాదు, ఏ కాలేజీకి వెళ్ళినా అంతే. అన్ని అర్హతలు ఉన్నా నీకు చదువుకునే యోగం లేదు. శారదాదేవి కాలేజీ అంటే ఏదో పెద్ద శాంతి నికేతన్ కున్నంత పేరుంది. అంతా ఉట్టి బూటకమ్మా, పేరు గొప్ప ఊరు దిబ్బ. మా అమ్మాయికి 195 మార్కులు వచ్చాయమ్మా. అయినా సరే సీటు కావాలంటే 10,000 డొనేషన్ అడుగుతున్నారు. అసలే మా బతుకులు అంతంత మాత్రం. అంత డబ్బు మేము ఎక్కడి నుంచి తేగలమమ్మా? ఈ కాలేజీలో డొనేషన్లా? అదేంటి మీరు అలా అంటున్నారు? మేమంతా డొనేషన్లు కట్టి చేరిన వాళ్ళమే. మీరు ఇక్కడే ఉండండి, నేను ఎప్పుడే వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మన కాలేజీలో సీట్ ఇవ్వాలంటే డొనేషన్ వసూలు చేసే సిస్టమ్ ఏమైనా ఉందా? అలాంటి సిస్టమ్ లేకపోతే కాలేజీలు ఎలా రన్ అవుతాయమ్మా? మరి శారదాదేవి గారు ఈ కాలేజీని ఒక ఆదర్శంతో స్థాపించాలని చెప్పారే. ఆదర్శాలు అన్నం పెట్టవమ్మా, ఊరికే మాట్లాడుకోవటానికి బాగుంటాయి. లాబొరేటరీలు లైబ్రరీలు వంటి కార్యక్రమాల కోసం డబ్బు వసూలు చేస్తున్నాం. ఏ తప్ప తప్ప ఒప్పో ఇప్పుడే తెలుస్తాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? శారదాదేవి గారికి. ఆగమ్మా ఆగు, ఎందుకలా తొందరపడతావు? చూడమ్మా అకౌంటెంట్, ఒక్క నిమిషం బయటికి వెళ్తావా? చూడు సరోజిని, ఈ మనసులో పావు నాకు అర్థమైంది. ఏమిటి లంచం ఇస్తున్నారా? కాదు మీ వాటా, పైగా పెళ్లి కావలసిన పిల్లవి, రేపు కట్నం అది ఇచ్చుకోవద్దు. అయ్యో వచ్చిన డబ్బంతా నేనే నొక్కేయడం లేదమ్మా, ఎవరి వాటా వాళ్ళ మొహాన కొడుతున్నాను. అంతెందుకు, అకౌంటెంట్ కూడా 50,000 ఇచ్చాను. అకౌంటెంట్ గారు. ఏమిటి మేడం? డొనేషన్ కలెక్షన్ లో మీ వాటా ఎంత? నాదే ఉందమ్మా, చార్లో కరేపాకంత 15,000. కమిషన్ లో మళ్ళీ కమిషనా? అంటే ఇందాక 50,000 అని చెప్పారు. అది సెల్లి మిస్టేక్. చాలా అనుకోండి, 24 గంటల టైం ఇస్తున్నాను. ఈలోగా ఎవరెవరి దగ్గర ఎంతెంత డొనేషన్ కలెక్ట్ చేశారో మొత్తం లెక్క కట్టి తిరిగి ఇచ్చేయండి. ఇందాక నుంచి చూస్తున్నాను. ఏమిటి దబాయింపు? మేమేమో ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఇప్పుడే శారదాదేవి గారికి ఫోన్ చేసి మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తాను. అదంతా ఎందుకమ్మా? తిరిగి ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం. చూడండి, బయట ఒక పిల్ల కూర్చొని ఏడుస్తుంది, మార్కులు బ్రహ్మాండంగా వచ్చినాయి, సీట్ ఇవ్వండి. అలాగే అలాగే. మరేం పర్వాలేదమ్మా, నువ్వే డొనేషన్ కట్టకుండానే సీట్ ఇచ్చేశారు. తప్పు, అలా చేయకూడదు. మీరు వెంటనే వెళ్ళి ఫీజు కట్టి జాయిన్ చేయండి. మంచి పని చేశారు మేడం, ఆ అమ్మాయికి ఏ డొనేషన్ లేకుండా మీరు సీట్ ఇప్పించారు. సర్లే, మీ అందరూ వెళ్ళి మీరు కట్టిన డొనేషన్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకోండి. ఇదిగో ఆ మిగతా వాళ్ళందరూ కూడా చెప్పండి. లోపలేం చేస్తున్నారు? మొహం కడుక్కున్నా. అబ్బా, మొహం కడుక్కోడానికి బాత్రూమే, డ్రెస్ మార్చుకోవడానికి బాత్రూమే. మీ త్వరగా బయటకు వస్తే ఇంపార్టెంట్ న్యూస్ చెప్తాను. ఏమిటి? మొత్తానికి భలే దెబ్బతీశారు. ప్రిన్సిపల్ గారు కొళ్ళుమండి వీపీని అకౌంట్ అని డిస్మిస్ చేశారు. అవునా? అవును. కంగ్రాట్స్. దేనికి? ఇక్కడ నుంచి మీరే వీపీ. వీపీ అంటే వైస్ ప్రిన్సిపల్. ఇదేంటి రక్తం? రక్తం అదే. ఏమిటి? ఉడుకు రక్తం. ఉడుకు రక్తం, ఉడక రక్తం, అసలు ఏమైంది? ముఖం కడుక్కుంటుంటే కట్ అయింది. ముఖం కడుక్కుంటే ఎలా కట్ అవుతుంది? ప్లాస్టిక్ మగ్గు తగిలి. ప్లాస్టిక్ మగ్గు తగిలితే ఇలా కట్ అవుతుందా? అక్కడ మూతి ఉందిలే. నిన్న లేదే. అబ్బా, రాత్రి ఒక తీయటి కలొచ్చింది, తెల్లారేసరికల్లా మొటివయ్యింది. వయసులో ఉన్నాం కదా. సరే ఉండండి, ఆయింట్మెంట్ వేస్తాను. ఇప్పుడు ఎలా ఉంది? హాయిగా ఉంది. ఇలా నువ్వు రాస్తూ ఉంటే రోజు తెగ్గొచ్చుకోవాలంది. మీరెప్పుడు సెల్లిగా మాట్లాడతారు. అవును, వీపీని ఎదిరించే ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చింది? నీ చేతిలోంచే. సౌందర్య, ఐ టెల్ యూ, నిజంగా నీది లవ్ మ్యారేజే. అవునే. ఎలా చెప్తున్నారు?
మన్మథ రేఖ డీప్ గా పోతుంది. మీకు చేతి రేఖలు చూడొచ్చా? కాలు రేఖలు చూడటం కూడా వచ్చు. ఇప్పుడు వద్దులే, ఈ పాటికే నువ్వు నీ లవర్ ని కలిసి ఉండాలి. లేదే, బహుశా అతనే నీ లవర్ అని నీకు తెలుసుండకపోవచ్చు. ఎనీవే, నువ్వు డెఫినెట్ గా అతను కలుస్తావు. మన్మథ రేఖ నీ అరచెయ్యి దాటి మో చెయ్యి దాకా పోతుంది. చూస్తుంటే నీకు కళ్యాణ గడియలు దగ్గరకు వచ్చేసినట్టున్నాయే.